హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. సనాతన ధర్మం అంటూ ఏమిటి గావు కేకలు? ఏంటో, నోరు తిరగనే మాటలు మాట్లాడితే అది అద్భుతం, ఎవరికీ అర్థం కాకుండా మాట్లాడితే అది బ్రహ్మాండం. ఇప్పుడు సనాతన ధర్మం అలాగే మారిందా అంటే అవునేమో అనిపిస్తోంది. పొరుగున ఉన్న ఒక యువ రాజకీయ నేత, ఇటీవలే డిప్యూటీ సీఎం అయిన ఒక ఆయన సనాతన ధర్మాన్ని వైరస్ అని పోలుస్తాడు. ఆయన పేరులోనే సనాతన స్పర్శ ఉంది. సరే, ఇప్పుడు ఏపీకి చెందిన ఒక నాయకుడు సనాతన ధర్మానికి విఘాతం కలుగుతోందని గగ్గోలు పెడుతున్నాడు. పాత శంకరాభరణం సినిమాలో జేవి స్వామయాజులు పాత్ర చెప్పినట్లుగా, కుడికట్టిపోతున్న సనాతన దీపానికి రెండు చేతులు అడ్డం పెట్టి కాపాడేందుకు సిద్ధం అంటున్నారు. ఇవన్నీ విన్నవారికి, చూసిన వారికి ఏమిటి వైపరీత్యాలు అనిపిస్తాయి. ఎక్కడో హిమాలయాలలో ఈరోజుకి కఠో తపస్సు చేస్తూ ముక్కు మూసుకుని కూర్చున్న స్వాములు సనాతన ధర్మానికి సారథులు. అంతేకాదు, ఏ ఫలాపేక్ష లేకుండా పీఠాలు మఠాలు నడుపుతూ జనాలకు చేతనైన బోధ చేస్తూ హిందూ ధర్మం కోసం పాటుపడుతున్న వారు ఇంకా ధన్యులుగా ఉన్నారు. అసలు ఆ మాటకు వస్తే, వారు వీరు కాదు, హిందూ ధర్మానికి తనను తాను కాపాడుకునే శక్తి ఉంది. అది ఎంతలా అంటే, కొన్ని వేల ఏళ్ల నుంచి కూడా సనాతన ధర్మం వర్ధిల్లుతోంది. ఎందరో ముష్కరులు దాడి చేసినా పదిలంగానే ఉంది. తన ప్రకాశాన్ని అలా చిమ్ముతూ వెలుగు చూడగలిగే వారికి అందిస్తూ చిరంజీవిగా కొనసాగుతోంది. సనాతన ధర్మంలోనే హిందూ ధర్మం ఉంది. ఈ రెండు కూడా యుగాల నాటివే. వీటికి పుట్టుక తెలియదు, మరణం అన్నది లేదు. అలాంటి సనాతన ధర్మం గురించి చెప్పే తాహతు స్తోమత చాలామందికి లేదు. నమ్మితే ఆచరించడం, లేకపోయినా త్యజించడం, ఈ రెండింటిలో ఏది జరిగినా లాభం నష్టం ఆ వ్యక్తికి సమాజానికి తప్ప సనాతన ధర్మానికి జరిగినట్లుగా చరిత్రలో ఎక్కడా లేదు. ఎంతోమంది మహనీయులు తమ జీవితాలను త్యాగం చేశారు, ధర్మరక్షణ కోసం కట్టుబడ్డారు. సమున్నతమైన ఆధ్యాత్మిక లక్షణాలను నిండా నింపుకుని వారు సనాతన ధర్మానికి ప్రతీకలుగా నిలిచారు. ఒక రమణ మహర్షి, ఆధునిక ఋషి, తాను సనాతన ధర్మ పరిరక్షకుడిని అని ఏనాడు చెప్పుకోలేదు. అలాగే 1000 ఏళ్లకు పూర్వం హిందూ ధర్మాన్ని మరింతగా పటిష్టం చేయడం కోసం ఒక ఆది శంకరాచార్య ఉద్భవించారు. ఇలా ఎందరో మహాత్ములు చరిత్ర లోతులలోకి వెళితే కనిపిస్తారు. ఇక ఇవన్నీ పక్కన పెడితే సనాతన ధర్మం అంటే ఏంటి అన్నది ఒక్కసారి ఆలోచిస్తే, ప్రశాంతతతో కూడిన జీవనం, నమ్మిన దైవాన్ని ఆచరిస్తూ రుజుమార్గంలో ముందుకు సాగడం అన్నది సూక్ష్మంగా చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా, సనాతన ధర్మం లోతులను చూసిన వారికి కూడా తామే పరిరక్షకులమని చెప్పలేదు. కాలాలకు అతీతంగా అది ఉంది. ఎప్పటికీ వాడిపోని తీరున ఆ ధర్మం సాగుతోంది. సనాతన ధర్మం, హిందూ జీవన విధానం అన్నవి ఎవరికైనా నమ్మి ఆచరించేందుకు వీలుగా ఉన్నవే. ఇక భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనూ ఈ రోజున ఇదే జీవన విధానం అమలవుతోంది అంటే అది తెలియకుండానే వారికి వారు సనాతన హిందూ ధర్మాన్ని పాటిస్తున్నట్లుగానే లెక్క. సనాతన ధర్మాన్ని రక్షించడం అన్న మాటే విడ్డూరంగా ఉంది. సనాతనం అన్న అర్థాన్ని అవహేళన చేస్తున్నట్లుగా ఉంది. నాశనం లేని దానిని నాశనం చేయగలిగే శక్తి ఎవరికి ఉంది? అలా అనుకోవడంలోనే పిచ్చి భ్రమలు ఉన్నాయి. అందువల్ల సనాతన ధర్మానికి వచ్చిన ముప్పు ఏమీ లేదు.